స్పర్మ్ తక్కువ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతుందా? స్పర్మ్ తక్కువ ఉంటే నాకు అసలే పిల్లలు పుట్టారా అని చాలామంది కపుల్స్ అడుగుతారనమాట. సో ఈ ప్రాబ్లం గురించి మనం వివరంగా తెలుసుకుంటాం. నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్, 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. స్పర్మ్ తక్కువ ఉంటే మెడికల్ టర్మ్గా వి కాల్ ఇట్ అస్ ఆలిగోస్పర్మియా. ఆలిగో అంటే తక్కువ, స్పర్మియా అంటే స్పర్మ్స్ తక్కువ అనేది. సో బేసికలీ ఆలిగోస్పర్మియా అంటే నార్మల్ WHO క్రైటీరియా ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్రైటీరియా ప్రకారం 3 things ఇంపార్టెంట్. ఫస్ట్, కౌంట్ అనేది నార్మల్గా ఇట్ షుడ్ బి మోర్ దెన్ 25 మిలియన్స్ కౌంట్. సెకండ్, మూమెంట్ స్పర్మ్ మోటిలిటీ అట్లీస్ట్ మోర్ దెన్ 40% ఆఫ్ 25 మిలియన్ షుడ్ బి మోటైల్, మూమెంట్స్ ఉండాలి స్పర్మ్కి. థర్డ్, మార్ఫాలజీ అంటే స్పర్మ్ కూడా ఒక ఆకారం ఉంటుంది, హెడ్, నెక్ అండ్ టెయిల్ అనేది. 4%, మోర్ దెన్ 4% ఇంపార్టెంట్. సో ఈ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఒక డాక్టర్గా మేము చూసేటప్పుడు. కొన్ని సిచ్యుయేషన్స్లో స్పర్మ్ కౌంట్ ఒక 10 మిలియన్స్, 8 మిలియన్స్, 12 మిలియన్స్ అలా ఉంటుంది. సో ఓన్లీ స్పర్మ్ కౌంటే కాదు, మోటిలిటీ కూడా ఇంపార్టెంట్. కొన్ని సిచ్యుయేషన్లో యూనో 10% ఉంటాయి అండ్ మార్ఫాలజీ కూడా 1% ఉంటాయి. సో చాలామంది వరి అవుతారు, ఎందుకు నాకు స్పర్మ్ తక్కువ ఉంది, నాకు న్యాచురల్గా పిల్లలు పుట్టారా అని. ఫస్ట్, యాజ్ అ డాక్టర్ మేము ఎప్పుడు కపుల్స్కి ఇది ఎవ్రీ కపుల్స్ చెప్తాం, సి వాట్ ఎవర్ రీజన్స్, మీరు 8th to 18th day ఆఫ్ పీరియడ్స్ అంటే ఒక లేడీకి నెలసరి రెగ్యులర్గా వస్తే ఈ టైంలో అండాశయం విడుదల అవుతుంది, యూజువలీ ఒక 12th to 14th day, బట్ ప్లస్ ఆర్ మైనస్ 4 డేస్ చెప్తాం. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ 2 times ట్రై చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే, ఈవెన్ స్పర్మ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా ట్రై చేసుకోవాలి. సి ఎండ్ ఆఫ్ ద డే సో మెనీ టైమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు ఉంటాయి, ఓ 4-5 times మంత్స్ తర్వాత ఇట్ బికమ్స్ ఓ నార్మల్ విదౌట్ రీజన్స్ ఆల్సో. సో వీ ఆల్వేస్ టెల్ బాడీ ఈజ్ అ హీలర్. మనకి దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గర వెళ్ళలేదంటే కూడా హీల్ అవుతుంది కదా. సో ట్రయింగ్ న్యాచురలీ ఈజ్ దేర్ రైట్. చాలామంది హ్యావ్ సీన్ మెనీ టైమ్స్ ఇన్ దిస్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక పేషెంట్కి 1 మిలియన్ స్పర్మ్స్. మేము IVF ఇక్సీ అని కూడా రెడీ పెట్టుకున్నాం, బట్ వాళ్ళకి మధ్యలో ట్రీట్మెంట్ టైంలో కూడా వీ టోల్డ్ దెమ్ టు ట్రై న్యాచురలీ, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అయింది. ఇట్ డజంట్ మీన్ దట్ 1 మిలియన్ స్పర్మ్కి న్యాచురల్గానే అవుతుంది, అలా కాదు. ఐడియలీ 5 మిలియన్స్ తక్కువ ఉంటే గ్లోబల్గా IVF ఇక్సీనే సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే 100 మందిలో ఆల్మోస్ట్ 99%కి న్యాచురల్గా కాదు, చాలా తక్కువ ఉంటే స్పర్మ్, బట్ 1% ఛాన్స్ ఈజ్ దేర్ కదా. సో ట్రయింగ్ న్యాచురలీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ యాజ్ అ డాక్టర్ మేమేం చేస్తాము, ఎందుకు స్పర్మ్ తక్కువ ఉంది, మళ్ళీ అగైన్ విల్ రిపీట్ ద స్పర్మ్ టెస్ట్ అనమాట. కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఇండియన్ కంట్రీలో ఎలా అంటే, బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ కానీ కొంచెం ఫుడ్ డిఫరెంట్ వల్ల మైక్రోన్యూట్రియంట్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఒక 30 డేస్కి ఒక కోర్స్ ట్యాబ్లెట్ ఇస్తాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. కొందరికి మంచిగా నార్మల్ అయిపోతుంది స్పర్మ్స్, న్యాచురల్గా ట్రై చేసుకోమంటాం, మళ్ళీ కొందరికి స్పర్మ్స్ తక్కువనే ఉంటాయి. సో ఎందుకు రీజన్స్, మేబీ ఫస్ట్ రీజన్ వాళ్ళ లైఫ్ స్టైల్, ఎక్సెసివ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కానీ, ప్లస్ థర్డ్, ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం సెడెంటరీ వర్క్, చాలాసేపు కూర్చోటం, ఒక 8 to 10 hours జాబ్ కోసం కానీ ఎక్కువగా సెడెంటరీ జాబే, ఇదర్ ల్యాప్టాప్లో కూర్చోటమా లేదంటే ఎనీ వర్క్ ఈస్ 8 to 10 hours ఆఫ్ సిట్టింగ్. మనం చూస్తే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ పీపుల్ యూస్ టు వాక్ అరౌండ్ అ లాట్, జాబ్లో కూడా వాకింగ్ ఎక్కువ ఉండేది. నౌ వీ కాంట్ యునో డూ సంథింగ్ అబౌట్ ప్రొఫెషన్, బట్ స్టిల్ ఎక్కువ కూర్చున్నప్పుడు అట్లీస్ట్ 2 అవర్స్లో బ్రేక్ తీసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వాక్ చేసుకోవటం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సే సపోజ్ జాబ్ వల్ల వాకింగే చేయలేరనుకోండి, దాంతోపాటు ఈ మధ్యలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఈ స్విగ్గీ, జొమాటో, ఈ ఫుడ్ కూడా ఈ రూమ్కే వచ్చేస్తున్నాయి, రూమ్ కూడా వెళ్ళట్లేదు జనాలు, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ ఈజ్ దేర్ దిస్ ప్రాబ్లమ్. బట్ అట్లీస్ట్ ఒక డేలో ఒక 1/2 hour టైం తీసుకొని ఫ్రెష్ బ్రీదింగ్, వాకింగ్, స్వెట్ అవుతే ఏమవుతుంది బాడీలో, అంతా స్వెట్ పోర్ ఓపెన్ అయ్యి ఆల్ బ్యాడ్ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి బాడీలో, వెరీ హెల్తీ అన్నమాట. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీ టెల్ ఇట్స్ డిఫికల్ట్, ఐ నో చాలా కష్టం ఒక 1/2 hour టైం తీసి అంటే ఎక్సర్సైజ్ చేయటానికి.
రోజు వర్క్లోనే వాళ్ళకి వాకింగ్ ఉంటే ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ డూ, బట్ ఎక్కువ సెడెంటరీ కూర్చున్న వాళ్ళకి కంపల్సరీ అండి. బికాజ్ ఈ మధ్యలో బికాజ్ ఆఫ్ దట్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ ఇండియన్ సిచ్యుయేషన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అది మేము డాక్టర్గా ట్రీట్ చేస్తాం. సో ఆలిగోస్పర్మియా ఉంటే కూడా డోంట్ వరీ, తక్కువ స్పర్మ్స్ ఉంటే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్గా కాలేదంటే కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్ వల్ల కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఏమి అంత ఫెయిల్ అవుతే ఐయుఐ అనేది ఒక ఆప్షన్ చెప్తాం. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. మనం ఏం చేస్తాము, గర్భాశయంలో ఆ స్పర్మ్స్ తక్కువ ఉందనుకోండి, దాన్ని ప్రాసెస్ చేసేసి క్వాలిటీ స్పర్మ్స్ని గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు గ్లోబల్గా ఇది ఫాలో చేస్తున్నారు, మైక్రోఫ్లూయిడిక్ చిప్ అని. ఇది తక్కువ స్పర్మ్స్ ఉంటే మనము ఏం చేస్తామంటే, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ, ఇలా ఒక చిప్ ఉంటుంది విజిటింగ్ కార్డ్ లెక్క, ఇన్లెట్ అవుట్లెట్ అని ఉంటుంది. సో స్పర్మ్స్ ఇలా ఇన్లెట్లో వేస్తే హాఫ్ ఎన్ అవర్ మనము ఇంక్యుబేటర్ అంటే మన దాంట్లో పెడితే ఈ హాఫ్ ఎన్ అవర్లో బ్యాడ్ స్పర్మ్ అన్నీ వేరే చోట వెళ్ళిపోతాయి, గుడ్ స్పర్మ్స్ ఇలా వచ్చి ఓన్లీ గుడ్ స్పర్మ్ ఈ చేంబర్లో అక్యుములేట్ అవుతాయి. దెన్ వాట్ వీ డూ, ఈ క్యాథెటర్ ద్వారా ఈ గుడ్ స్పర్మ్ని ఇలా డ్రా చేసేసుకొని ఓన్లీ పొటెన్షియల్ ఫలితమైన స్పర్మ్ని లేడీస్ గర్భాశయంలో పెడతాం. సో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ చాలా ఇంప్రూవ్ అయింది అన్నమాట. సో డెఫినెట్లీ స్పర్మ్స్ తక్కువ ఉంటే కూడా న్యాచురల్ ట్రయల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ట్రీట్మెంట్, న్యాచురల్ ట్రయల్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, మళ్ళీ ఐయుఐ, మైక్రోఫ్లూయిడిక్స్, ఇవన్నీ వెరైటీలో ట్రీట్మెంట్లో మీరు బేబీతో వెళ్ళటం అయితే ఛాన్సెస్ వెరీ హై ఉంది. థ్యాంక్ యూ.